ఉద్యోగులు చర్చలకు వస్తేనే ఏదైనా సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు మంత్రి బొత్స. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే నాయకులు చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించుకున్నారన్నారు బొత్స. ఉద్యోగులు ఎప్పుడు ముందుకు వస్తే అప్పుడే చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు మంత్రి. సీఎంతో మాట్లాడిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు పాలాభిషేకాలు చేశారని, తర్వాత వాళ్ల ఆలోచనల్లో మార్పు వచ్చిందన్నారు బొత్స. ఈ అపోహలు ఎందుకు వచ్చాయో తెలియదంటూ వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు పిఆర్ సమస్య చేశారు, అమ్మ అక్కడే అయింది, ఆయనతో ఫోటో తీసుకున్నారు, ఆయనతో ఫోటో తీసుకున్నారు, బాగుందని చెప్పారు, బయటికి వెళ్ళారు ప్రెస్సల్లో చెప్పారు. మేము అనుకుంటాం ఇప్పుడు ఈ క్షణం కూడా చెప్తున్నాము, మేము చెప్పి మేము ఏదైతే రూపాయి కూడా మీకు తగ్గదని మేము చెప్తున్నామో అదే ఉంటుంది, అది తగ్గదని చెప్తున్నాము. లేదు తగ్గిందంటే ఎందుకు తగ్గిందో చెప్పమని చెప్తున్నాము. లేదు రేపు ఒకటో తరగతి జీతాలు ఇమ్మని అడుగుతున్నారు, జీతాలు ఇస్తాము, ఇచ్చిన తర్వాత వచ్చి నీకు నీకు ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో చూపెట్టుకుని దాన్ని పెట్టి మమ్మల్ని చెప్పు. నిన్న రోజులు నేను మాట్లాడిన తప్పురా, నేను మాట్లాడిన తప్పు అని మేము అనుకుంటాం కదా. ఏమంటున్నారు నోటీస్ ఇచ్చారు అంటే ఎస్ మేమైతే మీరు నోటీస్ ఇచ్చారు కానీ ఇది వాస్తవం కాదు, ఇది ఇది కాదు దాన్ని చెప్తాము మేము, లేదంటే అప్పుడు డిస్కస్ చేద్దాం అని అంటే లేదు మీరు చేస్తేనే వస్తామండి. ఇది ఎక్కడ ఈ ప్రజాస్వామ్యంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ ఇది జరిగిందా చెప్పండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ప్రజాస్వామ్యం పుట్టిన తర్వాత దేశానికి 1946 స్వాతంత్రం వచ్చిన తర్వాత పిఆర్సీ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు